ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి గ్రీవ తస్య గ్రీవే తో వదేత్తస్య కన్యా ప్రవాహవత్ రహస్యవాణి ప్రేక్షకులకి నమస్కారం మన ఇవాళ షష్ఠితిథి బుధవారము అశ్విని నక్షత్రము ఈ బుధవారం నాడు అశ్విని నక్షత్రం షష్టి తిథి రోజు వచ్చినప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే మీకు భగవత్ అనుగ్రహం కలిగి యొక్క ఇబ్బందులు తొలుగుతాయి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా చూడండి చిన్నపిల్లలు కొంతమంది చదవరు లేదా వ్యాపారాలలో లాభాలు సరిగ్గా రావు ఏదో వ్యాపారం చేద్దామంటే ఏదో ఒక ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఆ రకంగా వ్యాపారాల్లో ఆటంకాలు కలుగుతున్న విద్యా సంబంధించినటువంటి విషయాల్లో మీకు ముందుకు వెళ్ళలేకపోతున్నామే పిల్లలు కానీ మీరు కానీ ఇవాళ కనుక మీరు ముఖ్యంగా హయగ్రీవ స్వామికి యాలకులతో దండని గుచ్చి హయగ్రీవ స్వామికి వేసి ఇవాళ ప్రత్యేకంగా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనేటువంటి మంత్రం పఠనము గణపతికి తర్పణము చేస్తూ గోశాలకు వెళ్ళి క్యారెట్లు మరియు గోంగూర గోవుకి తినిపించి దేశీవాలి గోవుకి అక్కడ కూర్చొని కూడా చేసినట్లయితే ఈ యొక్క మంత్రాన్ని విద్యా విషయంలో ఆటంకాలు తొలగిపోతాయి కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు చిన్నపిల్లలు వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పెట్టడం జరుగుతుంది అయితే మీకు సందేహం కలగదు చిన్న పిల్లలైతే ఎలా అండి వాళ్ళు మంత్రం చేయలేరు కదా అన్నప్పుడు తల్లిదండ్రులు చేయొచ్చు లేదు పిల్లలు చదవగలరు మంత్రాన్ని అనుకున్నప్పుడు పిల్లలతో చదివించండి ఆ రకంగా చేసినప్పుడు వ్యాపార అభివృద్ధి కూడా మీకు వ్యాపారంలో ఆటంకాలు నడవకపోవడము లాస్ వస్తూ ఉందనుకుంటే ఇవాళ కనుక మీరు ఈ మంత్రం చేసినట్లయితే ముఖ్యంగా గణపతిని ఎక్కువగా ధ్యానించినట్లయితే ఇవాళ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఆటంకాలు తొలగుతాయి ఇక ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితికి అశ్విని నక్షత్రం ప్రత్యేకంగా ఇవాళ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అని చెప్పి చూద్దాం ముందుగా మేషరాశి వారికి కనుక చూసుకుంటున్నట్లయితే మేషం వారికి ఇవాళ సడన్గా చిత్ర విచిత్రంగా అయితే అయినా సరే ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేనట్లయితే ఎందులోనైనా సరే ఏదైనా ఒక కొనుగోలు కానీ చేయడం జరుగుతూ ఉంటుంది ఆకస్మికంగా అయితే ఇవాళ అంతే ఆకస్మికంగా మీరు ఉద్యోగంలో మార్పులు చెందుదాము మార్పులు చేద్దాము అనేటువంటి దీంట్లో ఉంటారు కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక తదుపరి వృషభ రాశి మీకు ఇవాళ ఎప్పటి నుంచో ఇంకే సంబంధం అవ్వదు ఈ సంబంధం గురించి మనం మర్చిపోదాం ఈ పార్ట్నర్షిప్ గురించి మనం మర్చిపోదాం అనుకున్నవి కూడా మరలా తిరిగి రావడం అనేటువంటిది కనిపిస్తున్నది అలాగే కాస్త మీరు ఇవాళ మీ ఆలోచనలు మీ సంతాన విషయాల్లోని లాంగ్ జర్నీ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక తదుపరి మిథున రాశి మిథునం వారికి మీకు ఇవాళ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి అప్పు లభించడము శత్రుత్వాలు ఏవైనా ఉన్నట్లయితే ఆ శత్రుత్వ సంబంధించినటువంటి విషయాల్లో కొంతవరకు ఒక క్లారిటీ రావడము కొంత పోటీ పరీక్షలో గెలవడం ఇటువంటివన్నీ కనిపిస్తున్నాయి కాకపోతే ఇవాళ మీరు ఏ వస్తువు కొనుగోలు చేసినా జాగ్రత్తగా కొనుగోలు చేయండి ముఖ్యంగా ఆన్లైన్లో ఇక తదుపరి కర్కాటక కర్కాటక రాశి వారికి ముఖ్యంగా మీకు ఇవాళ రాజకీయ సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కటి ఫలితాలు మరియు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి మీకు వైద్య రంగంలో ఉన్న క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న నూతన అవకాశాలు లభిస్తాయి అయితే ఇవాళ కాస్త మీరు షార్ట్ జర్నీస్లో జాగ్రత్తగా ఉండండి వివాహ సంబంధించినటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు దిగకండి ఇక తదుపరి సింహరాశి సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు ఇవాళ ఏదైనా సరే ఒక ఇంపార్టెంట్ రిలేటెడ్ అయితే పాతది కానీ అంటే మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిజైర్ ఏదైతే ఒక విద్యా సంబంధించిన విషయం కానీ మీకు ఇవాళ అంటే ఎప్పటి నుంచి చదువుదాం అనుకుంటున్నారు కొన్ని గ్రంథాలు కావచ్చు కొంత నాలెడ్జ్ సంపాదించుకోవడం కావచ్చు అటువంటివి మీకు ఇవాళ మీరు అనుకున్న విధానంలో మీకు మీ మీ దగ్గరికి దరిచేరడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంట్లో ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నట్లయితే అవి క్లియర్ చేసుకోవడం ఇంట్లో ఏదైనా ఒక స్పిరిచువల్ యాక్టివిటీ ఒకటి ప్రారంభించడం అనేటువంటిది కనిపిస్తుంది సింహరాశి వారు అయితే ఇవాళ ప్రత్యేకంగా ఏంటంటే మీరు ధన విషయంలో మరియు అనవసరంగా గొడవలు వస్తాయి ఇటువంటివి మాట్లాడడం ద్వారా అనేటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి ఇక తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఇవాళ అపరిచితుల పరిచయం ఏర్పడుతుంటుంది అంటే ఎవరో అసలు మీకు అసలు పరిచయం లేనటువంటి వారి ద్వారా మీకు ఏదైనా కొంత సహాయ సహకారాలు వస్తాయి అలాగే మరొక విషయం ఏంటంటే వ్యాపార లాభాలు ఉన్నాయి మరియు వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చిత్రంగా కొంతమంది అప్పటికప్పుడు ఫలానా వాళ్ళు ఉన్నారట అని అని అనుకుంటూ సెట్ అవ్వడం జరుగుతుంది వ్యాపారం కావచ్చు వివాహ విషయాల్లో కావచ్చు వారు మీకు ఇక తదుపరి తులారాశి తులారాశి వారికి ముఖ్యంగా ఇవాళ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో కొంతవరకు కలిసి రావడం కనబడుతుంది మరియు సాఫ్ట్వేర్ రంగాల్లో వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారి కన్నా చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక చింతనలో అధికంగా మునిగి ఉండడము మరియు కొంత ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు తెలియడం అనేటువంటి స్పష్టంగా కనబడుతుంది ఇక తదుపరి ధనస్సు రాశి మీకు ఇవాళ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చాలా చక్కగా కలిసి వస్తాయి కాకపోతే ఇవాళ కాస్త మీరు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో మరియు ధన సంబంధించినటువంటిది ఎవరికైనా అప్పుగా ఇచ్చేటువంటి విషయాల పట్ల మాత్రం జాగ్రత్త వహించండి ఇక తదుపరి మకర రాశి మకరం వారిని కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈరోజు ముఖ్యంగా అన్నయ్యల ద్వారా వ్యాపార లాభాల ద్వారా ఈవెంట్స్కి అటెండ్ అవ్వడం మూలంగా చక్కటి ఫలితాలు వస్తున్నాయి ఇవాళ మీకు అంటే అక్కడ ఎవరైనా పరిచయం అవ్వడము తద్వారా మీకు బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడం అనేటువంటిది కనిపిస్తుంది అయితే కాస్త ఇవాళ దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించండి ఇక తదుపరి కుంభరాశి కుంభము వారికి ఇవాళ ఉద్యోగ అవకాశాలు అందులో ముఖ్యంగా కేబుల్స్ రిలేటెడు సాఫ్ట్వేర్ రిలేటెడు ఈ క్రిమిసంహారణ మందులకు సంబంధించినవి లేనట్లయితే కెమికల్స్ రిలేటెడు ఇటువంటి వాటిల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి ఇక తదుపరి మీనరాశి మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇంట్లో స్పిరిచువల్ యాక్టివిటీసు గురువుల్ని కలవడము మరియు ఆధ్యాత్మికమైనటువంటి చింతకాస్తే వాళ్ళు మీకు పెరగడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇది ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మరియు పరిహార మార్గం శ్రీమాత్రే నమ అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనికి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్